కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజహరివాసంలో పెద్దపాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి సుమారు 100 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తొలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా యనమల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో బీసీలు వెన్నుక లాంటి వారని, రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా ఒకటై రాజాని గెలిపించాలని కోరారు. వరపుల రాజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై నమ్మకంతో పార్టీ చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని అన్నారు. అధికారంలోకి వచ్చాక పెద్దపాలెం గ్రామానికి ప్రధాన సమస్య అయిన రోడ్డుని ముందుగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడం కోసం పాత కొత్త కార్యకర్తలు కలిసి పనిచేయాలని రాజా కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పద గడిపారలు కలిపి ఏమీ నేనే బతుకుతాయి. పార్టీ వాడినా నిగ్రహం మనందరూ ఒకే తారు మీద ఉన్నాం అనుకోండి, ఎప్పుడే పని చెప్పి ఏం తీసేస్తారు మీ పార్టీ తీయమంటారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నేత అనేది కళ, తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం, మనం అనుకోవాలి సాధించుకోవడం ఖాయం, దానికి ఏం డౌట్ పడక్కర్లేదు. ఇక్కడ రాజయ్య గారిని ఎక్కడం కూడా ఖాయం ఏం తీరలేదు, ఇక్కడే కాదు. ప్రతిపాడు నియోజకవర్గానికి చాలా ఆయువు పట్టు లాంటిది, అంటే సాగర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా రాబోయే 2024 ఎన్నికలకి అన్ని గ్రామాలు కూడా మనం వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి పనిచేసే విధంగా మీరు అందరూ కూడా కలిసి తయారు చేయాలి. మనందరూ కూడా కలిసి పనిచేద్దాం. పెద్దపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రండి. ఇప్పుడు ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేయండి. భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి గౌరవం ఉండేటట్టు, అదేవిధంగా ఆ గ్రామాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా నేను వాగ్దానం. అన్ని కులాలు కూడా కలిసి రండి, మిమ్మల్ని బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు జాయిన్ అయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి గతంలో మీకు ఉన్నటువంటి పరిచయాలు వైసీపీ నాయకుల పట్ల కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పట్ల కానీ ఏవైతే పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయాలతో మీరు అందరితో కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి మీరు అందరూ కూడా సహకరించండి. భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి సుమితమైన స్థానం ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.